ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఒక 3-4 డిసిఎంలలో టెంట్ పోయింది, అట్లనే రెడ్ కార్పెట్ ఇట్లాంటి ఏదైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా ఆ సామాగ్రి అంతా కూడా రాజ్భవన్లోకి తీసుకెళ్లారు. కుర్చీలు, సౌండ్ సిస్టమ్, తర్వాత ఇవన్నీ కూడా రాజ్భవన్లోకి వెళ్తున్నాయి. సో మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందనేది జిఏడి అధికారుల ద్వారా తెలుస్తుంది. దీనికంటే ముందుగా ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఏంటంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు మరి కాసేపట్లో రాజ్భవన్కి వస్తారు. 119 మంది ఎమ్మెల్యేలో ఎవరెవరు ఎంతమంది గెలిచారు ఏంటనేది ఒక లిస్ట్ ఇస్తారు. అది ఎప్పుడు రెగ్యులర్గా ప్రభుత్వాలు మారినప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు రెగ్యులర్ ప్రాసెస్. అది ఖచ్చితంగా రాజ్భవన్కి ఇవ్వాల్సిందే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇక్కడికి వచ్చి ఈ పలానా పార్టీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలుపొందారు అనేది ఒక లిస్ట్ ఇస్తారు. దాని ప్రకారం గెజిట్ విడుదల చేస్తుంది రాజ్భవన్. ఇదొక ప్రాసెస్. సో మరి కాసేపట్లో ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు కాసేపట్లో రాజ్భవన్కి వెళ్తారు. ఇక ఈలోపే ఏర్పాట్లకు సంబంధించి టెంట్లు, తర్వాత ఇతర సామాగ్రి అంతా కూడా రాజ్భవన్కి వెళ్తుంది. సో జిఏడి అధికారుల అడావుడి కనపడుతుంది. సో మనకి ఇంతవరకు అఫీషియల్గా టైం చెప్పట్లేరు. వాళ్ళకు కూడా జిఏడి అధికారులకు కూడా ప్రోటోకాల్ అధికారులకు కూడా ఇంతవరకు అఫీషియల్గా పలానా సమయం అనేది మాకు రాలేదు. ఎందుకంటే అది పార్టీకి సంబంధించి సిఎల్పి సమావేశము గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ హోటల్లో జరుగుతుంది కదా. సో అది అయిపోయాక మాకు సమాచారం ఇస్తారేమో అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు, జిఏడి అధికారులు. కానీ వాళ్ళు నిర్వహించాల్సినటువంటి ఆ కార్యక్రమాలు, ఆ టెంట్ ఏర్పాట్లు, తర్వాత ఆ ప్రోగ్రాము ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నారు. సో అదొక ప్రాసెస్. ఇంకా మరోవైపు మనకు సమాచారం ప్రకారం 4 గంటల వరకు ఉందంటున్నారు. సో ఒక అదే కనుక జరిగితే ఇందాక బులెటిన్లో చెప్పుకున్నాం సూర్య, ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఒక కాన్వాయ్ ఏర్పాటు చేయాలి. ఇంకా కార్లు అయితే రాలేదు. సో మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్కి సంబంధించి కొత్త వెహికల్స్ వస్తాయి. సో ఆ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అనుకోండి, ఎవరైనా ఒక 2-3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి తర్వాత పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించినటువంటి ఎస్కార్ట్ వెహికల్ రావాలి, కొత్త మంత్రుల కోసం కొత్త వెహికల్స్ రావాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. సో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఖచ్చితంగా రాజ్భవన్లో జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా వెళ్తుంది. మొత్తం పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. అటు రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. మిగతా ఏపీ లాంటి కావచ్చు, లేదంటే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతారు, కొత్తగా గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పాటు కాబోతుంది అనేటువంటి ఆసక్తి అందరు ప్రజల్లో ఉంది. ఇక కొద్దిసేపటి క్రితము డీకే శివకుమార్ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, అట్లనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక హోటల్లో రాజగోపాల్ రెడ్డి